ఫెమా విదేశీ మారక ద్రవ్య నిర నియంత్రణ చట్టము భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రభుత్వం విదేశీ మార్గ ద్రవ్య నియంత్రణ చట్టాన్ని అంటే ఫారిన్ అండ్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని చేసింది పంతొమ్మిది వందల మూడు దీనిని సవరించి నూతన ఫెరా చట్టాన్ని ప్రవేశపెట్టింది అంటే విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు ఏర్పరచుకోవడం విదేశీ పెట్టుబడులను విదేశీ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించే మౌలిక రంగాలకు తరలించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు విదేశీ మారక ద్రవ్యంతో వ్యాపార వ్యవహారాల నిర్వహణపై అనేక ఆంక్షలు విధించడం జరిగింది ఈ చట్టం నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ చట్టానికి సవరణను కూడా చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫెరా స్థానంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమాను ప్రవేశపెట్టడం జరిగింది విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం విదేశీ చెల్లింపులకు అనుకూల పరిస్థితులు కల్పించడం భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య మార్కెట్ అభివృద్ధికి తోడ్పడడం ఈ నూతన చట్టం యొక్క లక్ష్యాలు అయితే ఫెమాలో ఇమిడి ఉన్న ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం ఏ వ్యక్తి కూడా అనుమతి లేని మరే ఇతర వ్యక్తితో విదేశీ మారక ద్రవ్యం ఉపయోగించి వ్యవహారాలు నిర్వహించకూడదు అంటే విదేశీ సెక్యూరిటీలో కూడా వ్యవహారాలు అనేవి చేయకూడదు అనమాట భారతదేశంలో నివసించే నివసించే ఏ వ్యక్తికి కూడా ఇతర దేశాల్లో స్థిరాస్తులు ఉండడం కానీ విదేశీ మారక ద్రవ్యం ఉండడం లేదా బదిలీ చేయడం కానీ చేయకూడదు కొన్ని నిబంధనలకు లోబడి అనుమతి కలిగిన వ్యక్తితో కరెంటు లేదా మూలధన ఖాతాలో విదేశీ మారక ద్రవ్యం క్రయ విక్రయాలు చేయవచ్చు విదేశాలలో ఉన్నప్పుడు సంపాదించడం వల్ల కానీ విదేశాలలో నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వంగా సంక్రమించినందువల్ల కానీ ఏ వ్యక్తి అయినా విదేశీ కరెన్సీ విదేశీ సెక్యూరిటీలు లేదా స్థిరాస్తులు ఉండొచ్చు లేదా బదిలీ చేయవచ్చు విదేశాల్లో నివసించే భారతీయుడు తన భారతదేశంలో నివసించే కాలంలో ఉన్న కాలంలో ఉన్న సంపాదించుకున్న విదేశీ కరెన్సీ సెక్యూరిటీలు స్థిరాస్తులు విదేశాలలో ఉంటూనే కలిగి ఉండడం అనేది జరగచ్చు వాటిని బదిలీ చేయొచ్చు తర్వాత పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి భారతదేశంలో ఒక కార్యాలయాన్ని కానీ తమ తన వ్యాపార శాఖను కానీ ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు కొనసాగించడాన్ని భారత రిజర్వ్ బ్యాంకు క్రమబద్ధం చేయడం కానీ నిషేధించడం కానీ పరిమితంగా చేయడం కానీ చేయవచ్చు అంటే మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ అనేది తను ఎలాగైనా రెగ్యులేటెడ్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని నిషేధించడానికి కానీ లిమిటేషన్ లిమిట్ చేయడానికి కానీ కూడా మనకి అవకాశం ఉందన్నమాట ఎగుమతిదారులు ప్రతి ఒక్కరూ ఎగుమతులకు సంబంధించిన వస్తువుల ఎగుమతి విలువ ఇతర వివరాలను గురించి రిజర్వ్ బ్యాంకుకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి భారతదేశంలో నివసిస్తున్న ఏ వ్యక్తికైనా విదేశాల నుంచి విదేశీ మార్గద్రవ్యం రావాల్సి ఉన్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన గడువు నిబంధనల ప్రకారం దానిని తెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది పై నిబంధనలు ఒలగించినట్లయితే ఏ వ్యక్తి పైన సరే రిజర్వ్ బ్యాంకు పెనాల్టీలు విధించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్లో ఉన్న ముఖ్య అంశాలను బట్టి మనకి విదేశస్తులతో విదేశీ ద్రవ్యాన్ని ఉపయోగించేటప్పుడు కానీ విదేశీ సెక్యూరిటీల ఆస్తులను ఉపయోగించేటప్పుడు కానీ వీటన్నిటికీ వీటన్నిటి మీద కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క అజ్జిమాయిషి ఎక్కువగా ఉంటుందని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి ఏ రకమైన ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయో చూసుకుందాం ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మనకి విదేశీ మూలధనం అనేది అత్యంత కీలకమైన పాత్ర వహిస్తూ ఉంటుంది కొన్ని విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా పెట్టుబడి పెడతాం కానీ లేకపోతే రుణాలు గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చడం కానీ కూడా చేయవచ్చు స్వదేశీ సంస్థలతో అనుబంధంగా కూడా పనిచేయవచ్చు ఏదేమైనా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ తద్వారా ఆర్థికాభివృద్ధి వేగంగా జరగాలంటే దశల్లో యంత్రాలు పరికరాల సాంకేతిక విజ్ఞానం ముడి పదార్థాలు ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం విదేశీ మారక ద్రవ్యం అనేది కావాలి ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించుకోవడానికి పరిమితులు ఉంటాయి పైగా భారీ ఎత్తున పారిశ్రామికీకరణ చేపట్టడానికి స్వదేశంలో మూలధన కల్పన అల్పస్థాయిలో ఉన్నందువల్ల విదేశీ మూలధనం మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే విదేశీ మూలధనం వల్ల వచ్చే ఆవశ్యకత ఏంటి చూసుకున్నట్లయితే మనకి స్వదేశంలో అల్పస్థాయి మూలధానం కల్పన నిధుల కొరత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత యంత్రాలు యంత్ర పరికరాలు ముడి పదార్థాల యొక్క దిగుమతి విదేశీ విదేశీ మూలధనం వల్ల మనకు దిగుమతి చేసుకునే ఆవశ్యకత అవసరము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవడం కూడా అవసరము తర్వాత సత్వర ఆర్థికాభివృద్ధి కోసం అవస్థాపన నిర్మాణం కోసం పెట్టుబడుల ఆవశ్యకత కూడా చాలా అవసరమవుతుంది తర్వాత స్వదేశీ ఉద్యమదారులు నష్టభయ సంసిద్ధత అనేది లోపిస్తూ ఉంటుంది సహజ వనరులను సక్ర ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూలతను కూడా ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట మరి విదేశీ మూలధనము అనేక రూపాల్లో మనకు సమకూరుతుంది ఏ ఏ రూపాల్లో సమకూరుతుందో చూద్దాం ప్రత్యక్ష పెట్టుబడులు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా ప్రవేశించి తమ పెట్టుబడులతో పరిశ్రమలు వ్యాపార సంస్థలు స్థాపించవచ్చు లేదా కొన్ని కొన్ని పెద్ద విదేశీ సంస్థలు వాటి బ్రాంచీలను కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటే స్వదేశంలోని పారిశ్రామిక వ్యాపార సంస్థల వాటాల డిబెంచర్లలో విదేశీ సంస్థల పెట్టుబడులు పెట్టవచ్చు విత్త సంస్థల్లో పెట్టుబడులు పెట్టవచ్చు తర్వాత కొలాబరేషన్ భాగస్వామ్యం స్వదేశీ సంస్థలతో వ్యాపార ఒప్పందాల ద్వారా భాగస్వామ్యంలో చేరవచ్చు ప్రభుత్వాల మధ్య రుణాలు స్వదేశీ ప్రభుత్వము విదేశీ ప్రభుత్వాల నుంచి రుణాలను కూడా సేకరించవచ్చు సహాయక గ్రాంటులు కూడా పొందడానికి అవకాశం ఉంది అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి కూడా రుణాలను తీసుకోవచ్చు అంటే అంతర్జాతీయ ద్రవ్య అనేది ఐఎంఎఫ్ ఎయిర్ ఇండియా కన్సర్టిఎమ్ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు మొదలైన సంస్థల నుంచి కూడా రుణాలు పొందడానికి అవకాశం ఉంది విదేశీ బ్యాంకుల నుంచి కూడా రుణాలను పొందడానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో చూద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది ఇందుకోసం విదేశీ మూలధనం విదేశీ మూలధనం యొక్క అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది విదేశీ పెట్టుబడులు మన భారతదేశంలోకి ఆహ్వానించబడ్డాయి ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడిదారులకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో ఒక ప్రకటన ద్వారా ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఏంటి హామీలు చూద్దాం స్థానిక సంస్థలు విదేశీ సంస్థల మధ్య ప్రభుత్వము ఎటువంటి విచక్షణ చూపకూడదు తమ మూలధనాన్ని లాభాలని స్వదేశానికి తరలించుకోవడంలో విదేశీ మారక ద్రవ్య లభ్యత పరిస్థితిని బట్టి విదేశీ సంస్థలకు సముచితమైన సౌకర్యాలు సమకూర్చడం కూడా జరుగుతుంది విదేశీ సంస్థలను జాతీయం చేయవలసి వస్తే న్యాయమైన ప నష్టపరిహారం చెల్లించబడుతుంది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానాలు కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం అనేవి జరిగాయి విదేశీ పెట్టుబడులను ఉన్న సంస్థల్లో యాజమాన్యము స్వదేశీ భాగస్వామ్య సంస్థల ఆధీనంలో మాత్రమే ఉండాలని ప్రధానమైనప్పటికీ ప్రధాన విధానమైనప్పటికీ కొన్ని సంస్థల్లో అధిక శాతం విదేశీ వాటాని అనుమతించడం జరిగింది విదేశీ సంస్థలకు అన్ని అనేక రకాల పన్ను రాయితీలు కూడా కల్పించింది పారిశ్రామిక లైసెన్సుల మంజూరులో జాప్యం జరగకుండా పరి పాలనాపరమైన పద్ధతులను క్రమబద్ధం చేసింది అయితే విదేశీ సంస్థల ద్వారా ఎగుమతులు పెంచుకోవడానికి వీలుగా విదేశీ సంస్థల వాటాల పరిస్థితులకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధిస్తూ వచ్చింది ఏంటి ఆ షరతులు మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు జనతా ప్రభుత్వం హయాంలో భారతదేశము మూలధనము సాంకేతిక నైపుణ్యాలు కొరత గల పరిశ్రమల్లో మాత్రమే విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడం అనేది జరిగాయి కోకో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనకి ఇక్కడ కోకో కోల కంపెనీకి అనుమతి ఉపసంహరించబడింది ఐబిఎం కంపెనీని ఫెరా నిబంధనకు అనుగుణంగా తమ వాటాను నలభై శాతానికి తగ్గించుకోమని ప్రభుత్వం ఆదేశించింది అందువల్ల ఆ సంస్థ అంగీకరించినందువల్ల అంగీకరించినందువల్ల దానిని మూసివేయటం కూడా జరిగిందనమాట అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన పారిశ్రామిక విధానం ద్వారా విదేశీ పెట్టుబడులు ఎలా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన పారిశ్రామిక విధానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించడం అనేది జరిగింది అంటే పరిశ్రమల ఆధునికీకరణకు సాంకేతిక విజ్ఞాన స్థాయి పెంచడానికి అభివృద్ధికి విదేశీ పెట్టుబడి అవసరమని కూడా ప్రకటించింది అందువల్ల భారతదేశంలోని భారతదేశంలోకి విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికి అనేక రకాలైన చర్యలను కూడా తీసుకుంది అయితే ఏంటి చర్యలు చూసుకున్నట్లయితే అధిక ప్రాధాన్యత గల పరిశ్రమల్లో ఈక్విటీలో యాభై ఒక శాతం వరకు విదేశీ పెట్టుబడి అనుమతించకూడదు దిగుమతి చేసుకోవాల్సిన మూలధన వస్తువులకి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం మొత్తానికి సమానంగా విదేశీ వాటా ఉంటేనే అనుమతి ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద విదేశీ సంస్థ లాభాల బదిలీ ఎగుమతి అర్జనకు సమానంగా ఉండే విధంగా లాభాల చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది ఎగుమతి చేసే ఎగుమతి వ్యాపారం చేసే సంస్థలు అంతర్జా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా యాభై శాతం వరకు అధిక ఈక్విటీని అనుమతించడం జరిగింది అంతేకాకుండా అధిక ప్రాధాన్యత గల పరిశ్రమలో విదేశీ సాంకేతిక విజ్ఞానం గురించి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒక కోటి రూపాయల పరిమితికి మించకుండా ఒకే మొత్తం చెల్లించడానికి ఆటోమేటిక్ ఆమోదం ఇవ్వబడింది అదేవిధంగా విదేశీ అమ్మకాలపై ఐదు శాతం రాయల్టీ ఎగుమతులపై ఎనిమిది శాతం రాయల్టీని అనుమతించబడింది కాబట్టి ఇక్కడ మనకి మన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత భారతదేశంలోకి విదేశీ పెట్టుబడి వేగంగా వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవటం జరుగుతూ ఉందన్నమాట అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ రంగాల్లో ఎలా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రధానంగా విద్యుత్ పరికరాలు రవాణా పరిశ్రమలు అధికంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది అయితే మన భారతదేశంలో మహారాష్ట్ర ఢిల్లీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అనేక విదేశీ సంస్థలు భారత పారిశ్రామిక సంస్థలను కొనివేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా విదేశాలకు తరలిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంది